హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అంటే పిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టం కదండి బేకరీలో ఎంత బాగుంటుందో అంతే స్టైల్గా అంతే టేస్టీగా ఇంట్లో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు అయితే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే బేకరీలో ఎంత బాగుంటుందో అంతే పర్ఫెక్ట్ కేక్ను మనం కూడా ఈజీగా చేసేద్దాం వీడియో చూస్తే తెలిసిపోతుంది కదండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఈ వీడియో క్లిప్పింగ్స్ చూస్తే మీకు నోట్లో ఉడుతున్నాయి కదండి మరి ఆలస్యం చేయకుండా టేస్టీ టేస్టీ బేకరీ స్టైల్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ను ఈజీగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేయడానికి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లోకి డార్క్ చాక్లెట్ను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలి ఈ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ప్రతి సూపర్ మార్కెట్లో ఉంటుందండి లేదంటే అమెజాన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇది చాలా తక్కువ రేట్లోనే మనకు ఈజీగా లభిస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక విడలపాటి గిన్నెను పెట్టుకొని దాంట్లో హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ మరిగేటప్పుడు చిన్న గిన్నెను అందులో పెట్టేసుకొని డబుల్ బాయిలింగ్ చేయడం వలన చాక్లెట్ అనేది పూర్తిగా మెల్ట్ అయిపోతుంది ఇలా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లోనే చాక్లెట్ మెల్ట్ అయిపోతుందండి అయితే చాక్లెట్ను డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసి మెల్ట్ చేయకూడదు రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతనే ఈ విధంగా మెల్ట్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము కేక్ బ్యాటర్ను ప్రిపరేషన్ చేసుకుందాము దీనికోసం ఒక బౌల్ తీసుకొని టూ ఎగ్స్ను బ్రేక్ చేసుకోండి మీకు ఎగ్లెస్ కేక్ కావాలంటే ఈ ప్లేస్లో ఒక అరకప్పు వరకు పెరుగును తీసుకోవచ్చు తర్వాత బీటర్తో ఒక టూ మినిట్స్ పాటునే ఎగ్ను చక్కగా బీట్ చేసుకోవాలి ఇలా నురగ వచ్చే వరకు బీట్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర హ్యాండ్ మిక్సర్ లేకపోతే విస్కర్తో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇలా నురుగ వచ్చిన తర్వాత దీంట్లో ఒక అరకప్పు వరకు షుగర్ వేసుకొని ఒక వన్ మినిట్ పాటు హై స్పీడ్లో బీట్ చేసుకోండి అప్పుడు షుగర్ అనేది కంప్లీట్గా కరిగిపోతుంది తర్వాత దీంట్లోకి కరిగించుకున్న బటర్ను ఒక పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర బటర్ యాడ్ లేక బటర్ లేకపోతే ఈ ప్లేస్లో ఆయిల్ కూడా తీసుకోవచ్చు తర్వాత వన్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి ఒక నిమిషం పాటు బీట్ చేసిన తర్వాత ఒక కప్పు వరకు మైదా పిండి ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి తర్వాత పావు కప్పు వరకు కోకా పౌడర్ వేసుకొని ఈ పిండిని అన్నింటినీ చక్కగా జల్లించుకోండి తర్వాత వీటిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు పిండిని చక్కగా కలుపుకోవాలి ఇలా పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపడం వల్ల కేక్ అనేది చాలా ప్లఫీగా పొంగుతూ వస్తుంది తర్వాత ఒక పావు కప్పు వరకు నార్మల్ మిల్క్ని తీసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ వరకు బ్రూ ఇన్స్టంట్ కాఫీ పౌడర్ను వేసి కలిపేసిన తర్వాత ఈ ఇందులో వేసుకోండి ఇలా బ్రూ కాఫీ పౌడర్ వేయడం వల్ల కేక్ అనేది బేకరీలో ఎంత పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్లోకి రావడం జరుగుతుంది తర్వాత మనం మెల్ట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉంది కదండి దానిని కూడా ఇందులో కలిపేసేయండి మనకు పర్ఫెక్ట్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ బేకరీ స్టైల్ టేస్ట్ రావాలంటే తప్పకుండా చాక్లెట్ అనేది ఇలా మెల్ట్ చేసి వేయాలండి అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది తర్వాత మరొక పావు కప్పు పాలను కూడా యాడ్ చేసి కన్సిస్టెన్సీని చూసుకుంటూ పాలను యాడ్ చేసుకోవాలండి తర్వాత కేక్ మౌల్ తీసుకొని దానిపైన కొంచెం బటర్ను అప్లై చేసేసి ఈ విధంగా మైదా పిండితో కోటింగ్ ఇచ్చుకొని మన కేక్ బ్యాటర్ను ఇందులోకి వేసుకోండి చూసారు కదండి కేక్ బ్యాటర్ అనేది ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే ఈ కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఇలా టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసి పక్కన పెట్టేసేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నెను పెట్టుకొని దాంట్లో స్టాండ్ వేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మనము కేక్ బ్యాటర్ వేసిన కేక్ బౌల్ ఉంది కదా దానిని చక్కగా మిడిల్లోనే పెట్టేసి మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి ఈ లోపు మనము షుగర్ సిరప్ను రెడీ చేసుకుందాము దీనికోసం ఒక చిన్న గిన్నె తీసుకొని దీంట్లో పావు కప్పు వరకు షుగర్ వేసుకొని ఒక వన్ కప్ వరకు వాటర్ తీసుకోండి ఇలా వన్ కప్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి ఈ షుగర్ అనేది కంప్లీట్గా కరిగిపోయే వరకు వేడి చేసుకుంటే సరిపోతుందండి ఇది తీగ పాకము ఏ పాకం రానవసరం లేదు ఇలా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మరిగించుకొని పక్కన పెట్టేసేయండి చల్లార పెట్టుకోవాలి ఈ లోపు మనము కేక్ అనేది అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నేను ఫార్టీ మినిట్స్ తర్వాతనే మూత తీసి చెక్ చేస్తున్నాను ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా టూత్పిక్తో చెక్ చేయండి నేను ఫార్టీ తర్వాత ఫార్టీ మినిట్స్ తర్వాత చెక్ చేశాను చూశారు కదా లోపల కూడా ఇక్కడ పిండిలాగా అత్తుకోలేదు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఒకవేళ మీకు టూత్పిక్తో చెక్ చేసినప్పుడు లోపల పిండిలాగా అనిపించిందంటే మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది కేక్ రెడీ అయింది కదండీ ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ప్రాసెస్ ఏందో చూసేద్దాం దీనికోసం ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని దాంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక వన్ గ్లాస్ వరకు కూల్ వాటర్ను వేసుకోండి తర్వాత ఒక పది పదిహేను నిమిషాల ముందే మనము బౌల్ను డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలండి అలా అయితేనే విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ థిక్గా వస్తుంది గ్లాస్ బౌల్ అయినా పర్వాలేదు స్టీల్ బౌల్ అయినా పర్వాలేదు తర్వాత దీంట్లోకి నేను అరకప్పు వరకు విప్పింగ్ పౌడర్ను తీసుకుంటున్నాను తర్వాత కొన్ని కొన్ని చిల్డ్ మిల్క్ను యాడ్ చేస్తూ బీట్ చేసుకోవాలి ఈ విప్పింగ్ పౌడర్ అనేది ప్రతి సూపర్ మార్కెట్లో లేదా అమెజాన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇలా పాలు వేసి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పాలను యాడ్ చేసి కంప్లీట్గా విప్పింగ్ పౌడర్ను కలిపేసేయండి తర్వాత హ్యాండ్ మిక్సర్ని యూజ్ చేసి ఈ విప్పింగ్ క్రీమ్ను ఒక టూ త్రీ మినిట్స్ పాటు మీడియం టు హై స్పీడ్కు టర్న్ చేస్తూ ఈ విధంగా బీట్ చేస్తూ ఉండాలి అప్పుడు విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా థిక్గా అవుతుంది ఒకవేళ మీ దగ్గర హ్యాండ్ మిక్సర్ లేకపోతే మిక్సీ జార్లో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి అయితే మీరు కొన్ని కొన్ని పాలను యాడ్ చేస్తూ ఈ బీట్ చేస్తూ ఉండాలండి పాలను మాత్రం ఒకేసారి వేస్తే విప్పింగ్ క్రీమ్ అనేది చాలా లూజ్ అయిపోతుంది కాబట్టి థిక్నెస్ని బట్టి మీరు పాలను యాడ్ చేసుకోండి చూసారు కదా విప్పింగ్ క్రీమ్ అనేది ఇలా కొంచెం థిక్గా వచ్చినప్పుడు ఇప్పుడు దీంట్లోకి దీంట్లోకి షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ పౌడర్ తక్కువగానే పడుతుంది ఇలా టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఒక నిమిషం పాటు బీట్ చేసిన తర్వాత మరొక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఈ విధంగా బీట్ చేసేయండి తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకొని ఒక నిమిషం పాటు ఐస్పీలో చక్కగా బీట్ చేసుకోవాలి మీరు ఎంత ఎక్కువ టైం బీట్ చేస్తే విప్పింగ్ క్రీమ్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా విప్పింగ్ క్రీమ్ అనేది ఇలా బౌల్ను బోర్లేసి చూస్తే క్రీమ్ అనేది బయటకు రావద్దు అలా అయితేనే మనం చేసిన విప్పింగ్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టు మన కేక్ కూడా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు డీమోల్డ్ చేసుకుందాము దీనికోసం కేక్ను కంప్లీట్గా చల్లారిన తర్వాత నైఫ్తో లూజ్ చేయండి అసలు లూజ్ చేయాల్సిన అవసరమే లేదు కేక్ ఈజీగా దానంతలదే డీమోల్డ్ అయిపోతుంది ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి టర్న్ చేసేసుకోండి చూసారు కదా కేక్ ఎంత చక్కగా ప్లఫీగా పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా ప్లఫీగా వచ్చింది నేను చూపించిన మెజర్మెంట్ ప్రకారం చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్ కేక్ వస్తుంది దానిపైన ఉన్న ఎక్స్ట్రా లేయర్ను ఈ విధంగా నైఫ్తో తీసేసేయండి ఎందుకంటే మనము పైన విప్పింగ్ క్రీమ్ను అప్లై చేయాలి కదా దానికోసం ఈవెన్గా ఉండేటట్టు ఈ పైన ఎక్స్ట్రా పార్ట్ను తీసేసేయండి తర్వాత ఇలాంటి థ్రెడ్ను యూజ్ చేసుకుంటూ మీరు ఒక టూ లేయర్స్ వరకు కేక్ను కట్ చేసుకోవాలి నైఫ్తో కట్ చేస్తే పర్ఫెక్ట్ ఈవెన్గా కరెక్ట్ షేప్లో రాదండి కాబట్టి ఇలాంటి థ్రెడ్ మామూలు మన ఇంట్లో ఉండే దారం ఉంటుంది కదా ఆ దారంతో ఈ విధంగా టూ లేయర్స్ను కట్ చేసి పక్కన పెట్టేసేయండి మనం తీసుకున్న కేక్ మందాన్ని బట్టి లేయర్స్ని కట్ చేసుకోవాలండి తర్వాత మనము షుగర్ సిరప్ను రెడీ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్ అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఈ విధంగా ఫస్ట్ లేయర్ పైన షుగర్ సిరప్ను కంప్లీట్గా అప్లై చేయండి ఇది చివరి భాగం కదండి కింది అడుగు భాగం కదా కొంచెం షుగర్ సిరప్ను ఎక్కువగానే అప్లై చేసుకోండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా అప్లై చేసుకోవాలి తర్వాత విప్పింగ్ క్రీమ్ను ఈ విధంగా వెంట వెంటనే అప్లై చేసేయండి అయితే విప్పింగ్ క్రీమ్ అప్లై చేయడంలో కొంచెం లేట్ అయినా విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుందండి నాది కొంచెం లేట్ అయింది కాబట్టి ఈ విధంగా కొంచెం మెల్ట్ అవుతుంది మీరు వెంట వెంటనే అప్లై చేయండి లేదంటే మీరు కేక్ కరెక్ట్గా రెడీ లేదనుకుంటే విప్పింగ్ క్రీమ్ను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి తర్వాత మరొక లేయర్ను పెట్టేసి సేమ్ అదే ప్రాసెస్లో షుగర్ సిరప్ను అప్లై చేయండి తర్వాత విప్పింగ్ క్రీమ్ను అప్లై చేయండి తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ను అప్లై చేయాలి మళ్ళీ తర్వాత విప్పింగ్ క్రీమ్ను అప్లై చేయాలి ఈ విధంగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా అప్లై చేసేయాలి అప్లై చేసిన తర్వాత చుట్టూరుగా కూడా విప్పింగ్ క్రీమ్ను చక్కగా అప్లై చేసేయండి ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ను ఈవెన్గా అప్లై చేసిన తర్వాత డార్క్ చాక్లెట్ ఉంటుంది కదండి మన దగ్గర దాన్ని ఈ విధంగా చాప్ చేసి పెట్టుకోవాలి ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ విధంగా కొబ్బరి గీరేది ఉంటుంది కదా దానితో ఈ విధంగా డార్క్ చాక్లెట్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి లేదంటే ఇలా తురిమి పెట్టుకోండి డైరెక్ట్గా చాప్ చేసేదానితోటి కూడా ఈ విప్పింగ్ క్రీమ్ పైన ఈ విధంగా చాక్లెట్ను అప్లై చేసుకోండి ఇలా పైన కంప్లీట్గా అప్లై చేసిన తర్వాత చుట్టూరుగా కూడా చేత్తో కానీ లేదా మీరు లాగా చల్లుకున్నా కూడా సరిపోతుంది మనం ఇంతకుముందు మెల్ట్ చేసాం చూడండి డార్క్ చాక్లెట్ అదేనండి ఇది కూడా ఇలా ఒక టూ త్రీ బార్స్ తీసుకొని సన్నగా చాప్ చేసుకొని కేక్ చుట్టూరుగా కేక్ పైన ఈ డార్క్ చాక్లెట్ను కంప్లీట్గా అప్లై చేసుకోవాలి తర్వాత కేక్ పైన డెకరేషన్ చేయడానికి ఇలాంటి కోన్ తీసుకొని దీంట్లో విప్పింగ్ క్రీమ్ను కంప్లీట్గా అప్లై చేసేసుకొని ఆ టైట్ చేసిన తర్వాత ఆ కేక్ పైన మీకు నచ్చిన షేప్లో ఫ్లవర్స్ లాగా పెట్టేసుకోండి కేక్స్ సంబంధించిన డెకరేటే డెకరేషన్ చేసే టూల్స్ కానీ కేక్ పైన అప్లై చేసే స్ప్రింకిల్స్ కానీ ప్రతి ఒక్కటి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఈజీగా అవైలబుల్లో ఉన్నాయండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టేసుకొని దానిపైన టూటి ఫ్రూటితో డెకరేట్ చేసుకోండి చూసారు కదండి బ్లాక్ ఫారెస్ట్ కేక్ను ఇంట్లో కూడా మనం ఈజీగా హైజెనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు ఓపిక ఉంటే ఇంకా చక్కగా అలంకరించుకోవచ్చు మా ఇంట్లో పిల్లలైతే ఈ విధంగా అందంగా అలంకరించారు ఇలా కంప్లీట్గా కేక్ను డెకరేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాతనే టేస్ట్ చేయండి కూల్ కూల్గా జ్యూసీ జ్యూసీగా చాలా పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ కేక్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు టూ త్రీ అవర్స్ తర్వాత మేము ఫ్రిడ్జ్లో నుంచి కేక్ను బయటకు తీసి ఇప్పుడు కట్ చేసుకొని టేస్ట్ చేయబోతున్నాము చాలా చాలా బాగుందండి అసలు నేను ఊరికే చెప్పడం లేదు సేమ్ మెజర్మెంట్తో నేను చూపించిన పర్ఫెక్ట్ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా కేక్ను ప్రిపేర్ చేసుకోండి మీరే నాకు బోల్డ్ అని కాంప్లిమెంట్స్ ఇస్తారు అంత పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ కేక్ను ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదండీ బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి జ్యూసీ జ్యూసీగా కూల్ కూల్గా భలే టేస్టీగా ఉంది మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా నా వీడియో చూసాక బ్లాక్ ఫారెస్ట్ కేక్ను ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది మన ఇంట్లో బర్త్డే పార్టీస్ కానీ ఎవరైనా గెస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ తప్పకుండా ఇలా ట్రై చేసి పెట్టండి వాళ్ళకు అసలు మీరు ఇంట్లో ట్రై ఇంట్లో చేసిన కేక్ అంటే నమ్మనే నమ్మరండి బయట తెచ్చిన కేకు ఈ కేక్ అసలు ఏ మాత్రం తీసిపోదు చాలా టేస్ట్ చాలా బాగుంది ఈ కేక్ను మనం బయట బేకరీలో పర్చేజ్ చేయాలంటే సిక్స్ హండ్రెడ్ వరకు పెట్టచ్చు కానీ మనం ఇంట్లో ఇంట్లో ఉన్న వాటితో కొన్ని ఐటమ్స్ను బయట పర్చేస్ చేసినా కన్నా ఒక టూ హండ్రెడ్ లోపు మనం ఈ కేక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండీ కేక్ ఎంత బాగుందో కట్ చేస్తుంటే మీకు నోట్లో ఉడుతున్నాయి కదా మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ఇదే టిప్స్ ఫాలో అయ్యి ఇంతే మెజర్మెంట్స్తో బ్లాక్ ఫారెస్ట్ కేక్ను రెడీ చేసుకొని ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నేను చూపించిన బ్లాక్ ఫారెస్ట్ కేక్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ స్క్రైబ్ అని ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో